ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా తొమ్మిది వందల కిలోమీటర్ల పైగా పూర్తి చేసుకుని ఈ సాయంత్రం తాటి సుబ్బన్నగూడెం గ్రామంలో ఈ మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది మీ అందరూ చూస్తున్నారు తల్లి రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి పాలన ఎలా ఉంది ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఏ పంట వేసుకున్నా పెట్టుబడిని తగ్గించాడు రాబడిని పెంచాడు అందుకే ఆ రోజు వ్యవసాయం పండగైంది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు బోర్లు వేసుకుంటే బోర్లకు సహాయం చేశాడు డ్రిప్పు కావాలంటే డ్రిప్పులకు సబ్సిడీ ఇచ్చాడు ఇలా ప్రతి దానికి సబ్సిడీ ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అందుకే కదా ఆ రోజు రైతులు చల్లగా ఉన్నారు అందుకే కదా ఆ రోజు గ్రామాలు బాగున్నాయి అందుకే కదా రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజు వరకు తలుచుకుంటున్నారు మరి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు లేరు ఆయన పథకాలన్నిటినీ కూడా నీటు గార్చారు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పేద పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకునేటట్టు అంటే తల్లిదండ్రులకు ఫీజు కట్టాల్సిన పనే లేదు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు ఫీజు కట్టకుండానే వీళ్ళందరూ ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఆరోగ్యశ్రీ ఎంత బ్రహ్మాండంగా పనిచేసింది పెద్ద పెద్ద ఆపరేషన్లు సైతం పైసా ఖర్చు లేకుండానే గొప్ప గొప్ప ఆపరేషన్లు చేయించుకొని పునర్జన్మను పొందారు రాజశేఖర రెడ్డి గారి ఉండంగా నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడమ్మా నలభై ఆరు లక్షల మందికి ఇల్లు ఇచ్చిన మహానేత రాజశేఖర రెడ్డి గారు పోడు పట్టాలైతేనేమి అసైన్డ్ భూములకు హక్కు కల్పించడం అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఉద్యోగాలు అయితేనేమి ప్రతి వర్గానికి మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు కులమిది మతం ఇది నీ పార్టీ ఇది అని చూడకుండా కులాలకు మతాలకు పార్టీ పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ఏ వర్గానికి మేలు అవసరమైతే ఏ వర్గానికి సహాయం అవసరమైతే ఆ వర్గానికి ఆ సహాయం చేశాడు రాజశేఖర రెడ్డి గారు అందుకే కదా ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే మీరు ఇంతమందిగా వచ్చారు లేకపోతే నాకేముంది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వస్తుంది అంటే రాజశేఖర రెడ్డి గారిని తలుచుకునే కదా నా దగ్గరికి వచ్చారు ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉన్నాడు అంటే దానికి కారణం ఆయన మంచి మనస్సు రాజశేఖర రెడ్డి గారు మంచి మనసుతో ఆలోచన చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రజలకు నమ్మకంగా సేవ చేశాడు కాబట్టే ఈ రోజు వరకు ఇంతగా తలుచుకుంటున్నారు మరి కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఒకసారి కాదు రెండుసార్లు రెండు సార్లు మీరు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేశారు కదా మరి టిఆర్ఎస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ఇన్ని సంవత్సరాలు అయినాక కూడా మీకు ఎవరికైనా మీకు గానీ మీ గ్రామానికి కానీ మీ కుటుంబానికి కానీ మీ బిడ్డలకు కానీ ఏదైనా మేలు జరిగిందా ఎన్ని వర్గాలను మోసం చేశాడు కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని మోసం చేయలేదా రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు మూడు వేల రూపాయలు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానన్నాడు మోసం చేశాడు మూడెకరాల భూమి అన్నాడు మోసం చేశాడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు మోసం చేశాడు ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ అన్నాడు మోసం చేశాడు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఉన్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తానన్నాడు రెగ్యులరైజ్ చేయకపోగా ఉన్న వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేశాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలలో అన్ని వర్గాలను మోసం చేశాడు కేసీఆర్ గారు ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పి బంగారు తెలంగాణగా ఉన్న మన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు ఈరోజు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు మన రాష్ట్రం మీద అంటే ప్రతి కుటుంబం నెత్తి మీద నాలుగు లక్షల రూపాయలు అప్పుంది పోని ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పుంది కదా మరి ప్రతి కుటుంబానికి ఏదైనా లక్షో రెండు లక్షలో మేలు కలిగిందా ప్రభుత్వం వల్ల లేదు ప్రజలకు మాత్రం మేలు కలగలేదు పాలకులు మాత్రం బాగున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాగుపడిపోతున్నారు కేసీఆర్ గారు బాగున్నారు ఆయన కుటుంబం బాగుంది ఆయన ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళేమో పదవులు అనుభవించాలి మన పిల్లలు మాత్రం డిగ్రీలు పీజీలు చదివి కూడా రోడ్ల మీద తిరగాలి లేకపోతే లేబర్ పనికి వెళ్ళాలి లేకపోతే ఆటోలు నడుపుకోవాలి లేకపోతే పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలకు పనిచేసుకోవాలి ఆడపిల్లలైతే పత్తి పీకడానికి మెరప మెరపేయడానికి పోవాలి ఎందుకైనా డిగ్రీలు పీజీలు చదివించింది అది కూడా చెమటోర్చి చదివిస్తే వాళ్ళు చేతికి అందొస్తే తీరా ఉద్యోగాలు రాక మళ్ళీ లేబర్ పనే చేస్తే ఎంత బాధ కలగాలి చదువుకున్న వాళ్ళకైనా చదివించిన తల్లిదండ్రులకైనా కానీ అది కదా ఈరోజు పరిస్థితి అది కదా జరుగుతున్నది ఈరోజు మంచోడు మంచోడంటే మంచం ఎత్తుకుపోయాడట ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు ఇప్పుడు పేదలకు బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు ఎంతమంది ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఉద్యోగాలు రాక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు మరి వీటన్నిటికీ కారణం కేసీఆర్ గారు కదా కేసీఆర్ గారు సరిగ్గా పరిపాలన చేస్తే ఇంతమంది అనాథలు కాకు కాకుండా పోదురు కదా ఎనిమిది వేల రైతు కుటుంబాలు అనాథలు కదా వందల మంది నిరుద్యోగులు చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రులకు చేతి కందొచ్చిన బిడ్డ చచ్చిపోతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది ఏదైనా పా పాలకులకు ఆలోచన ఉందా ప్రజల పక్షాన ఏదైనా చేయాలి ప్రజల కోసం ఆలోచన చేయాలి ఏదైనా మేలు చేయాలి అని ఒక్కటైనా చేశాడా కేసీఆర్ గారు అబ్బా ఇది చేశాట్లే అనుకోవడానికి ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా కూడా సహాయపడకపోతే మరి ముఖ్యమంత్రి ఎందుకున్నట్టు ఎమ్మెల్యేలు ఎందుకున్నట్టు మంత్రులు ఎందుకున్నట్టు ఈ యంత్రాంగం అంతా ఎందుకున్నట్టు కేవలం వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాల కోసం ఉన్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వస్తారు మీ చేత ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మంచి మంచి మాటలు చెప్తారు మంచి మంచి వాగ్దానాలు చెప్తారు గారడి మాటలు చెప్పి గాడి రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తారు మనం అంతా నమ్మేసి ఓట్లేస్తున్నాం ఆ తర్వాత ఏరు దాటేదాకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడి గుండు ఇది కదా జరుగుతున్నది అమ్మా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అది ఐదు సంవత్సరాలకు మాత్రమే ఒక్కసారి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వస్తుంది ఆలోచన చేయండి మీకోసం నిలబడే వాళ్లకు మీ కోసం పనిచేసే వాళ్లకు మీ గ్రామాలు మీ కుటుంబాలు మీ బిడ్డలు బాగుపడాలంటే మంచి వాళ్లకు ఓట్లు వేయండి అప్పుడే మీ జీవితాలు మీ గ్రామాలు మీ బిడ్డలు బాగుపడతారు కేసీఆర్ గారు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా వస్తాడు హామీలు ఇస్తాడు ఈసారి కూడా మళ్ళీ ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వస్తాడు ఎస్టీ బంధు ఇస్తానంటాడు ఆకాశంలో ఉన్న చందమామ కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు నమ్ముతారా నమ్మింది చాలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా కేసీఆర్ గారికి ఓట్లేస్తే వృధా అని తెలుసుకోండి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకైనా ఇంకొక పార్టీకైనా ఓట్లేస్తే అదీ వృధాయ ఎందుకంటే వాళ్ళను కొనేస్తాడు కేసీఆర్ గారు పశువుల్లాగా వాళ్ళకు అమ్ముడు పోతారు మిగతా పార్టీ నాయకులు అందుకే చెప్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డానికి కేసీఆర్ను నిలదీయడానికి కేసీఆర్ని గద్దె దించడానికి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి రక్తం పంచుకున్న బిడ్డను నేను నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి పాలన మళ్ళీ మేము తీసుకొస్తాం మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగైతే పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల్ని మహిళల్ని బిడ్డల్ని ఎలాగైతే ఆదరించారు మళ్ళీ మళ్ళీ ఆ సుపరిపాలన అందించడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీయే అయి ఉండొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారు మీకు కొత్త కాదు మీ గుండెల్లో నాటుకుపోయి ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు అందుకే వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి ఒక్క ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపరాలని కోరుతున్నాం మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందమ్మా మీరు ఆలోచన చేయండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మేము వ్యవసాయాన్ని మళ్ళీ పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మహిళలను నా అక్క చెల్లెలకు మాటిచ్చి చెప్తున్నాను మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి నా అక్క చెల్లెళ్లకు మాటిస్తున్నాను మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా నేను వాగ్దానం చేస్తున్నాను నా అక్క చెల్లెళ్లకు మళ్ళీ పేద పిల్లలు ఉచితంగా చదువుకునే ఫీజు రీఎంబర్స్మెంట్ మళ్ళీ ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా మేము అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి బిడ్డల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుంది పేదల సంక్షేమం కోసం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డికి బిడ్డ చేస్తుందని మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది